హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు సిటిజన్ ఛానల్. ఈరోజు ఏపీపీఎస్సికి సంబంధించి గ్రూప్ 2 కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి ఎగ్జామ్ ఎలాగుంటుంది, సిలబస్ ఏందని చూద్దాము. అయితే చాలామంది నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఆ బెల్ ఐకాన్ అనే దాన్ని యాక్టివేషన్ చేసేట్లు చూసుకోండి. ఎందుకంటే ఈ వీడియో ఈ ఛానల్లో మీకు గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అవి మన ఇంటర్వ్యూలో అప్లై చేయాలి కాబట్టి మెసేజ్ అనేది ఖచ్చితంగా తెలుసుకుంటే మంచిగా ఉంటుంది. అందుకని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ ఆన్లో ఉంటే ఖచ్చితంగా ప్రతి వీడియో మీకు మెసేజ్ రూపంలో తెలియపరుస్తుంది. సో సిలబస్లోకి వెళ్తే మెయిన్ ఎగ్జామ్ అయిపోయినాక దీనికి కనెక్ట్ చేస్తారు, దీనికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి. దీనికి సంబంధించి టెస్ట్ ఏమి ఉంటుంది అంటే ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్ సంబంధించింది. సో ఇక్కడ మొత్తం టైం అనేది 30 నిమిషాలు ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 50 మార్కులు. అయితే ఇక్కడ మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ అనేవి ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ పిఎస్సీ క్యాండిడేట్స్కి అయితే 15 మార్కులు అనేది క్వాలిఫయింగ్ మార్క్స్, అట్లాగే బీసీస్కి 17.5, అట్లాగే ఓసీసు ఎక్స్ సర్వీస్ మెన్ను అండ్ స్పోర్ట్స్ పర్సన్ సంబంధించి 20 మార్క్స్ అనేవి మినిమం క్వాలిఫయింగ్స్ ఇవి. సో ఇక్కడ మొత్తం 5 పార్ట్లు ఉంటుంది ఈ కంప్యూటర్ ప్రొఫిషన్సీ టెస్ట్ సంబంధించి. సో 5 పార్ట్లు, మొదటి పార్ట్ ఏలో ఎంఎస్ వర్డ్ సంబంధించి మొత్తం 7 పార్ట్లు ఉంటాయి. ఇది మొత్తం 15 మార్కులకు ఉంటుంది. సో అది చూస్తే ఫస్ట్ వచ్చేసి క్రియేట్ అండ్ సేవ్ ఏ డాక్యుమెంట్ యూజింగ్ ఎంఎస్ వర్డ్, అట్లాగే దీంట్లో వచ్చేసి డిలీషన్ ఆఫ్ క్యారెక్టర్ వర్డ్ లైను అండ్ బ్లాక్ ఆఫ్ టెక్స్ట్, అట్లాగే అన్డూ అండ్ రీడూ ప్రాసెస్, అట్లాగే మూవింగ్ కాపింగ్ అండ్ రీనేమింగ్. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఎంఎస్ వర్డ్ని ఉపయోగించి ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి, అట్లాగే సేవ్ చేయాలి. సో అలా చేసినప్పుడు దాంట్లో ఈ క్యారెక్టర్ డిలీషన్ అనేది, అట్లాగే అన్డూ రీడూ అనేది మూవింగ్ చేయడము ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి, అట్లా కాపీ చేయడము రీనేమ్ చేయడము ఇవన్నీ తెలుసుకోవాలని టెస్ట్ చేస్తారు. అట్లాగే సెకండ్ పార్ట్ చూస్తే ఫార్మాట్ ది టెక్స్ట్ డాక్యుమెంట్, దీంట్లో క్యారెక్టర్ ఫార్మాటింగు, పారాగ్రాఫ్ ఫార్మాటింగు అండ్ పేజీ ఫార్మాటింగు. సో ఇక్కడ ఏంటంటే ఫార్మాట్ గురించి చూస్తారు, అంటే మనం క్రియేట్ చేసిన ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ని ఫార్మాట్ చేయాలి. ఎట్లా అంటే క్యారెక్టర్కి సంబంధించి కానీ, పారాగ్రాఫ్ సంబంధించి కానీ, పేజ్ సంబంధించి కానీ ఫార్మాట్ని చేయగలగాలి. అట్లాగే థర్డ్ పార్ట్ చూస్తే స్పెల్ చెక్ ద డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్ సంబంధించి స్పెల్లింగ్ చెక్ చేయడానికి గురించి ఈ థర్డ్ పార్ట్ ఉపయోగిస్తారు. ఇక్కడ ఏముంటాయంటే ఫైండింగ్ అండ్ రీప్లేసింగ్ ఆఫ్ టెక్స్ట్, అట్లాగే బుక్ మార్క్స్ అండ్ సర్చింగ్ ఫర్ బుక్ మార్క్స్, అట్లాగే చెకింగ్ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ ఆటోమేటికల్లీ, అట్లాగే చెకింగ్ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ యూజింగ్ డిక్షనరీ. ఈ విధంగా ఈ థర్డ్ పార్ట్లో ఈ స్పెల్లింగ్ చెక్ మీద డాక్యుమెంట్లో మనం క్రియేట్ చేసిన డాక్యుమెంట్లో ఈ స్పెల్లింగ్ చెక్ అనేది జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఫోర్త్ పార్ట్ చూసుకుంటే ప్రింట్ ద డాక్యుమెంట్, అంటే ఇక్కడ ప్రింట్ ప్రివ్యూ, అట్లాగే ప్రింట్ డైలాగ్ బాక్స్, అంటే మనం క్రియేట్ చేసిన డాక్యుమెంట్లో అన్నీ అయిపోయినాక 3 పార్ట్లు లాస్ట్లో ప్రింట్ ఎలా తీయాలనేది దీనిలో చెక్ చేస్తాడు. అట్లాగే 5th పార్ట్ మెయిల్ మర్జ్ ఇన్ ఎంఎస్ వర్డ్, ఇక్కడ క్రియేట్ మెయిన్ డాక్యుమెంట్ అండ్ డేటా ఫైల్ ఫర్ మెయిల్ మర్జింగ్, అట్లాగే మర్జింగ్ ద ఫైల్స్, అట్లాగే ఫ్రమ్ లెటర్స్ యూజింగ్ మెయిల్ మర్జింగ్, అట్లాగే మెయిలింగ్ లేబుల్స్ యూజింగ్ మెయిల్ మర్జింగ్. సో ఇది మొత్తం మీద మెయిల్ మర్జింగ్ సంబంధించి ఈ టాపిక్ ఉంటుంది. అట్లాగే 6th టాపిక్ వచ్చేసి టేబుల్ క్రియేషన్ ఇన్ ఎంఎస్ వర్డ్, అంటే ఎంఎస్ వర్డ్లో టేబుల్ అనేది క్రియేట్ చేయగలగాలి. దీంట్లో సబ్ టాపిక్స్ వచ్చేసి క్రియేటెడ్ టేబుల్ ఇన్ ఎంఎస్ డాక్యుమెంట్, అట్లాగే ఆ టేబుల్లో యాడ్ రో, అట్లాగే యాడ్ కాలము టు ఏ టేబుల్, అట్లాగే చేంజింగ్ కాలం విత్ అండ్ రో విత్ హైటు, అట్లాగే మెర్జ్ స్ప్లిట్ సెల్స్ ఆఫ్ టేబుల్, అట్లాగే యూజ్ ఫార్ములా ఇన్ టేబుల్స్, అట్లాగే సార్టింగ్ డేటా ఇన్ టేబుల్, ఫార్మేటింగ్ ఏ టేబుల్. ఈ విధంగా టేబుల్ సంబంధించి ఎంఎస్ వర్డ్లో ఇవిటన్నిటిని ఉపయోగించుకొని చేయాల్సి ఉంటుంది. అట్లాగే 7th టాపిక్ వచ్చేసి 7th పార్ట్ వచ్చేసి ఎబిలిటీ టు టైప్ ఆన్ క్వర్టీ కీబోర్డ్ ఆఫ్ కంప్యూటర్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ అట్లీస్ట్ ఈక్వలెంట్ టు 30 వర్డ్స్ పర్ మినిట్, లోవర్ టైప్ రేటింగ్ టెస్ట్ అనమాట. అట్లీస్ట్ 30 వర్డ్స్ పర్ మినిట్లో మనం ఈ కీబోర్డ్ సాయంతో టైప్ చేయగలగాలి. సో అదంటే పార్ట్ ఏ సంబంధించి. పార్ట్ బిలోకి వెళ్తే ఇది మొత్తం 15 పార్ట్లు ఉంటుంది. ఎంఎస్ ఎక్సెల్ సంబంధించి ఉంటుంది ఇది, దీనికి 10 మార్క్స్ ఉంటాయి. సో ఇక్కడ 15 పార్ట్లు ఏమిటి అంటే ఫస్ట్ పార్ట్ క్రియేట్ అండ్ సేవ్ ఏ న్యూ వర్క్ బుక్ ఇన్ ఎక్సెల్, ఇక్కడ న్యూ ఒక ఎక్సెల్ని క్రియేట్ చేయాలి, అట్లాగే సేవ్ చేయగలగాలి, అట్లాగే ఎంటరింగ్ డేటా ఇంటూ వర్క్షీట్, దాంట్లోకి మనం డేటాని ఎంటర్ చేయగలగాలి. సో మొత్తమే చెప్పాలంటే ఎక్సెల్ సంబంధించి తెలుసుకుంటే సరిపోతుంది ఇక్కడ. అట్లాగే థర్డ్ ఎడిటింగ్ డేటా, అట్లాగే 4th ఫార్మేటింగ్ ద టెక్స్ట్, అట్లాగే ఫార్మేటింగ్ ద నంబర్స్ ఇన్ ద సెల్స్, 6th వచ్చేసి ఫార్మేటింగ్ సెల్స్, 7th వచ్చేసి కాపీయింగ్ ఫార్మాట్ ఆఫ్ సెల్ అలాంగ్ విత్ డేటా ఫార్మాట్, అట్లాగే 8th వచ్చేసి చేంజింగ్ ద హైట్ అండ్ విత్ ఆఫ్ సెల్స్,
నైన్త్ వచ్చేసి ఫ్రీజింగ్ టైటిల్స్ స్ప్లిట్టింగ్ స్క్రీను, 10th వచ్చేసి ఎంటర్ ఫార్ములా ఫర్ క్యాలిక్యులేషన్ ఇన్ ద సెల్స్, అట్లాగే 11th కాపీయింగ్ ద ఫార్ములా ఓవర్ ఏ రేంజ్ ఆఫ్ సెల్స్, 12th ఇన్సర్టింగ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఇన్ టు ద సెల్స్, అట్లాగే క్రియేట్ గ్రాఫ్స్ ఫర్ ద డేటా యూజింగ్ చార్ట్ విజార్డ్, 14th ఫార్మాట్ గ్రాఫ్స్ ఇన్ ఎక్సెల్, ప్రింటింగ్ ఆఫ్ వర్క్షీట్. ఎక్సెల్లో ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి, వీటి గురించి చూసుకుంటే సరిపోతుంది. సో పార్ట్ సిలోకి వెళ్తే ఎంఎస్ పవర్ పాయింట్ సంబంధించి ఉంటుంది, 10 మార్క్స్కి ఇది. ఇది 8 పార్ట్లు ఉంటాయి ఇక్కడ. సో పవర్ పాయింట్ సంబంధించి చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి క్రియేట్ అండ్ సేవ్ ఏ న్యూ ప్రజెంటేషన్ యూజింగ్ ఎంఎస్ పవర్ పాయింట్. ఇక్కడ లేఅవుట్ ఆఫ్ ఓపెనింగ్ స్క్రీన్ ఇన్ పవర్ పాయింట్, ది టూల్ బార్స్ ఇన్ ఎంఎస్ పవర్ పాయింట్, అట్లాగే చూజ్ ఆటో లేఅవుట్ ఫర్ ఏ న్యూ స్లైడ్, అట్లాగే ఇన్సర్ట్ టెక్స్ట్ అండ్ పిక్చర్స్ ఇన్ టు ఏ బ్లాంక్ స్లైడ్, అట్లాగే 4th వచ్చేసి ఇన్సర్ట్ న్యూ స్లైడ్స్ ఇన్ టు ద ప్రజెంటేషన్, అట్లాగే అప్లై స్లైడ్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్, అట్లాగే స్లైడ్స్, అట్లాగే సెట్ యానిమేషన్ టు టెక్స్ట్ అండ్ పిక్చర్స్ ఇన్ స్లైడ్, సెట్ ద సౌండ్స్ ఆర్డర్ అండ్ టైమింగ్ ఫర్ యానిమేషన్. సో ఈ విధంగా ఇది ఎంఎస్ పవర్ పాయింట్ సంబంధించి పార్ట్ సి. అట్లాగే పార్ట్ డి చూసుకుంటే ఎంఎస్ యాక్సెస్ సంబంధించి 10 మార్క్స్కి ఉంటుంది. ఇది ఒకే పార్ట్ ఉంటుంది. ఇదేంటంటే క్రియేషన్ అండ్ మ్యానిపులేషన్ ఆఫ్ డేటా బేసెస్, ఇది ఎంఎస్ యాక్సెస్ సంబంధించింది. అట్లాగే పార్ట్ ఈకి వెళ్తే 5 మార్క్స్కి ఉంటుంది ఇంటర్నెట్ మీద. మొత్తం ఇక్కడ 7 పార్ట్లు ఉంటాయి. ఇక్కడ ఒక ఫస్ట్ పార్ట్ వచ్చేసి బ్రోజ్ ద నెట్ యూజింగ్ బ్రౌజర్ సాఫ్ట్వేర్, అంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, మొజిల్లా ఫైర్ఫాక్స్, గూగుల్ క్రోమ్ సంబంధించి ఇంటర్నెట్ బ్రౌజ్ చేసే కెపాసిటీ ఉండాలి. సర్చ్ ద వెబ్ యూజింగ్ సర్చ్ ఇంజిన్స్, అట్లాగే ఏదన్నా ఒకటి సర్చ్ చేయగల కెపాసిటీ ఉండాలి. అట్లాగే ఈమెయిల్ క్రియేట్ చేసే తెలిసి ఉండాలి. అట్లాగే ఎవరికి సెండ్ చేయగలగాలి ఈమెయిల్, అట్లాగే రిసీవ్ చేసుకోగలగాలి. అట్లాగే ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్ చేసే కెపాసిటీ ఉండాలి. అట్లాగే వెబ్ కంటెంట్ అప్లోడింగ్ చేయగలగాలి, అంటే ఒక ఏదన్నా దాన్ని మనం అప్లోడ్ చేసే తెలిసి ఉండాలి. అట్లాగే ఎబిలిటీ టు ఆపరేట్ ఎంఎస్సి ఓఎస్ పేజెస్ కీనోట్ నెంబర్స్. సో ఈ విధంగా ఈ కంప్యూటర్ ప్రొఫెషనల్ స్టేషన్ ఉంటుంది. ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉండి ఇవన్నీ తెలియకపోయినా ఇబ్బంది ఏమి లేదు, ఈజీగా తెలుసుకోవచ్చు. ఇవి మనం ఇంట్రెస్ట్ పెడితే ఈజీగా గెట్ అవ్వచ్చు. సో ఇదండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీతోటి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.